శతక సాహితీ సరస్వతికి నమస్కారం పరనిందాకర వాక్కులన్ విడిచి సద్బ్రహ్మంబు ఓంకారమున్ నిరతంబున్ జపించి స్వాంతమున శాంతి పొంది స్వాంతమున శాంతి పొంది సద్భక్తితో పరమానంద మన సంబంధంబు సాగింపగా స్థిర సత్వంబును సరంబు నిడుమా శ్రీరామలింగేశ్వరా స్థిరసత్వం బును సరం బునిడుమా శ్రీరామలింగేశ్వర ఓ రామలింగేశ్వర స్వామి పర నిందాకర వాక్కులను విడిచి పరులను నిందించేటువంటి వాక్కులు వారు ఎన్ని తప్పులు చేసినా ఎటువంటి ప్రవర్తనని వారు వ్యక్తం చేసినా దానికి ఏమాత్రం చెలించకుండా నిశ్చలమైనటువంటి మనస్సుతో నిర్మలమైనటువంటి హృదయంతో నిన్నే నిలుపుకుంటూ మాటలలో హృదయములో ప్రవర్తనలో కూడా పర నిందాకర వాక్ కులం విడిచి సద్బ్రహ్మంబు ఓంకారమున్ నిరతంబున్ జపించి నిరంతరము కూడా ఎవరు ఏ రకంగా నిందించినా వాటికి చెలించి అనవసరంగా క్రోధాన్ని కలిగి కోపం తెచ్చుకుని వారిని తిరిగి దూషించటమో నిందించటమో చేయకుండా ఆ సందర్భం ఏర్పడినట్లయితే సద్బ్రహ్మంబు ఓంకారమున్ నిరతంబున్ జపించి ఓంకారాన్ని నిరంతరము కూడా జపిస్తూ సద్భక్తితో చెదరనటువంటి భక్తితో పరమానంద సుధాపధాన పరమానందాన్ని కలిగించేటువంటి అమృత మార్గంలో నిన్ను చేరుకుంటూ మన సంబంధంబు సాగింపగా మన సంబంధాన్ని ఓంకారంతో అమృత మధురమైనటువంటి మార్గంలో పరమానందముతో సాగించే విధంగా నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ సాగేందుకు స్థిరసత్వంబును సత్వరం మునిడుమా నాకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయ్యా ఇలా నేను జీవించాలని ఉన్నది కానీ ఇలా జీవించాలంటే నాకు స్థిరసత్వం మును సత్వరం మునిడుమా స్థిరమైనటువంటి సత్వగుణం ఉన్నట్లయితే ఎవరు ఏ విధంగా మన పట్ల ప్రవర్తించినా ఏ విధంగా వారు మన్ని దూషించినా ఇబ్బందులు పెట్టినా కూడా చెలించకుండా నీపైనే దృష్టిని నిలుపుకునేటువంటి శక్తి వస్తుంది అది సత్వగుణం వల్ల మాత్రమే సాధ్యం కనుక నువ్వు నాకు స్థిరమైనటువంటి ఏ మాత్రము కూడా చెలించినటువంటి సత్వగుణాన్ని నాకు వెంటనే నాకు నువ్వు ప్రసారం చెయ్యి నీవు ఆ సత్వగుణాన్ని గనక స్థిరంగా ఉండేలా నన్ను అనుగ్రహించినట్లయితే ఎవరు ఏమన్నా కూడా నేను ఏ కలత ఏ ఇబ్బంది దేనికి లోను కాకుండా నిరంతరము ఓంకారాన్ని జపిస్తూ నీపైనే నిశ్చలమైనటువంటి భావంతో నిన్నే ప్రార్థిస్తూ పరమానందముగా శాంతముతో సాగగలుగుతానయ్యా అటువంటి స్థితిని నేను కోరుకుంటున్నాను అటువంటి స్థితికి నేను చేరుకోవాలంటే నాకు స్థిరమైన సత్వం కావాలి ఆ స్థిరమైన సత్వగుణాన్ని నాకు అనుగ్రహించు స్వామి